హాయ్ అండి అందరికీ నమస్కారం అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు అండి టేస్టీ ఫుడ్స్ తెలుగుకి స్వాగతం ఈరోజు మనం అందరం స్వీట్స్ చేసుకుంటాం కదా ఇప్పుడు మనం చాలా హెల్దీ రెసిపీ అయినటువంటి డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూసేద్దామండి ఈ డ్రై ఫ్రూట్ లడ్డు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు ఒక కప్పు నువ్వులు ఒక కప్పు జీడిపప్పు ఒక కప్పు బాదం పప్పు ఒక కప్పు కిస్మిస్ ఒక కప్పు ఖర్జూరం పళ్ళు అండి మీ దగ్గర ఇంకా ఏ రకమైన డ్రై ఫ్రూట్స్ ఉన్నా కూడా వాటిని దీంట్లో యాడ్ చేసేసుకోవచ్చు ముందుగా మనం ఖర్జూరాలని తీసుకుని ఒకవేళ సీడ్లెస్ అయితే డైరెక్ట్గా వాడుకోవచ్చండి సీడ్ ఉంటే కనుక ఆ సీడ్ని మనం తీసేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఒక బాండీ పెట్టుకుని దాంట్లో మనం తీసుకున్న నువ్వులని వేసుకుని డ్రై రోస్ట్ చేయాలండి అవి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా అవి కాస్త కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకుని ఈ నువ్వు పప్పుని కూడా పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం అదే బాండీలో చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్న జీడిపప్పుని బాదం పప్పుని కూడా వేసుకుని డ్రైగా ఫ్రై చేసుకోండి ఇవి కూడా కాస్త కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత తీసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే బాండిలో కాస్త నెయ్యి వేసి మనం తీసుకున్న కిస్మిస్లన్నింటినీ కూడా ఫ్రై చేసుకోవాలండి ఇలా అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత మనం వేయించుకున్న నువ్వు పప్పుని మరీ మెత్తగా కాకుండా మిక్సీలో మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు జీడిపప్పు బాదం పప్పు వేయించుకున్న ఉన్నాయి కదా దాంట్లో వేసుకోండి ఇప్పుడు మనం తీసుకున్న ఖర్జూరాన్ని కూడా కాస్త కచ్చాపచ్చగా మరీ మెత్తగా కాకుండా మిక్సీ పట్టుకోండి ఇప్పుడు ఆ మిక్సీ పట్టుకున్న ఖర్జూరాన్ని కూడా ఈ నువ్వు పప్పు జీడిపప్పు బాదం పప్పు ఉన్న బౌల్లో వేసుకోండి ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న కిస్మిస్ల్ని కూడా ఇలా మిక్సీలో వేసుకొని వీడియోలో చూపించిన విధంగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ని వేసేసుకున్నాం కదండి ఇప్పుడు దీన్ని లడ్డు చుట్టేసుకోవడమే ఖర్జూరము కిస్మిస్ ఉంది కదండి ఆ తడికి మనకి లడ్డు బాగానే వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు మనకు కావాల్సిన సైజులో లడ్డూలు చుట్టుకుంటే డ్రై ఫ్రూట్ లడ్డు అనేది రెడీ అయిపోతుందండి ఇవి చాలా హెల్దీ అనమాట మన శరీరానికి కావాల్సిన అన్ని విటమిన్స్ ఈ లడ్డు ద్వారా వచ్చేస్తాయి పిల్లలకు కూడా ఇవి చాలా హెల్దీ స్నాక్ అనమాట మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మమ్మల్ని సపోర్ట్ చేయండి లైక్ చేసి వీడియోని చూడండి ఇలాంటి మరెన్నో మంచి మంచి రెసిపీస్ మీకు లో ఛానల్లో అందిస్తాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్